అభి తోటకూరు గారు చాలా 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 కొరియోగ్రఫీ బా చేశారు అలాగే మీ స్టూడెంట్స్ కూడా చాలా చాలా వండర్ఫుల్ గా పర్ఫామ్ చేశారు థాంక్యూ సో మచ్ అండి కవి గారు ఎక్కడ ఉన్నారు ఒక్కసారి వస్తారా స్టేజ్ మీదకి yes please రండి please come on to the dais కవి తోటకూరు గారు అండ్ యువర్ టీమ్ ఒక్కసారి గట్టిగా కవి తోటకూరు గారికి అలాగే పర్ఫామ్ చేసిన కిడ్స్ అందరికీ చాలా చాలా బా చేశారు మాట్లాడండి थैंक यू अंडी अप्रिसिएशन की कोटिन चप्पल की वील प्रोत्साहन चेसिनंदुकु आई एम थैंक यू सो मच थैंक यू पिल्लल माटलु माटलाडडं उंडदु गानी चेतलु मात्रं इला चिंपेस्तारु अन्नमाट स्टेज अंता अद्रगोट्टेशारु इंदक सानिया कूडा वील मल्ली प्रॉपर्टीज कूडा गॉगल्स यूज चेसी वंडरफुल ड्रेसेस निजंगा चाला कलरफुल गा उंदी चाला एनर्जेटिक गा उंदी मी पर्फॉर्मेंस थैंक यू सो मच कवि गारु वन्स अगेन వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళల్లో ఈ పాప తప్ప ఎవరు తెలుగు కాదు సో ఇఫ్ యు సే దట్ ఇన్ ఇంగ్లీష్ దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ యు జస్ట్ సెడ్ యు ఆల్ గైస్ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ యూస్ ప్రాపర్టీస్ ఆల్సో యు హావ్ నైస్ డ్రెస్సెస్ అండ్ వెరీ కలర్ఫుల్ యు డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇట్స్ రియల్లీ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ థాంక్యూ సో మచ్ యా సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యు థాంక్యూ బై బై అండ్ నెక్స్ట్ మన ముందుకు రాబోతున్నారు ఇంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంతే ఎనర్జెటిక్ గా చాలా వాయిస్ లో ఒకేసారి వింటే ఎలా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ కొంచెం కామెడీగా బాగుంటుంది కదా సో ఇప్పుడు మన ముందుకు రాబోతున్న ఇమిటేషన్ రాజ్ గారి గురించి చెప్పాలంటే 120 వాయిసెస్ అది కూడా చాలా డిఫరెంట్ వాయిసెస్ ని తను ఇమిటేట్ చేయగలరు శైలజ సాంగ్ ని కూడా ఈ మధ్య స్పూఫ్ చేస్తే 5 lakhs లైక్స్ కంటే కూడా ఎక్కువ వచ్చాయి అలాగే దేవిశ్రీ గారు చేసిన రియల్ సాంగ్ కి వారి వరకు వెళ్లి వారు కూడా ఈ స్పూఫ్ కి చాలా బాగా చేశారని ప్రశంసించడం జరిగింది మరొక్కసారి గట్టిగా మీరందరూ మిమిక్రీ రాజు గారికి కర్తల ధ్వనులతో వెల్కమ్ చెప్తే తను వచ్చి మరింత ఎనర్జీని మనందరికి ఇస్తారు నేను చెప్పినంత కరెక్టే కదా నన్ను మాత్రం ఇమిటేట్ చేయొద్దు థ్యాంక్ యూ హలో సౌండ్ మానిటర్స్ హలో హా థ్యాంక్ యూ హాయ్ అండి రోసి గారు ఒకరోజు ఒక స్కూల్కి పిల్లల్ని చూద్దాం ఎలా చదువుతున్నారో వాళ్ళని కాస్తగా అప్రిషియేట్ చేద్దాం అని వెళ్తే ఒక పాప రోసి గారి దగ్గరికి వచ్చి ఒక చిన్న పద్యం చెప్పమంటే రోసి గారు ఇంకా పిల్లలు అడిగారు కదా చెప్దామని ఆ రోసి గారు ఆ పద్యం ఎలా చెప్తున్నారు ఒక చిన్న పాప వచ్చిందండి చిన్న పాప వచ్చి అనగానే మన రోసి గారు చిట్టు చిలకమ్మ పద్యాన్ని ఎలా చెప్తున్నారు చిట్టు చిలకమ్మ అమ్ముకుంటుందా తోటకెళ్ళావా పండు తెచ్చావా పండు తెచ్చి అక్కడ పెట్టి వచ్చి ఉప్పమ్మ తీగ ఉందో పొల్లగా ఉందో చూసి చెప్తాను ఎందుకు చెప్పవా అందుకే మీ అమ్మ కొట్టినట్టుంది చిలకమ్మ నీకు నాకేం సంబంధం లేదు వెళ్ళిపో ఏ పండిస్తే అరిగిపోతావా ఏం మాట్లాడుతున్నా కూర్చోపో పక్కన ఏం మాట్లాడుతున్నావు చిలకమ్మ అని మళ్ళీ ఆ చిలకమ్మని తిట్టి పంపించేశాడండి అలానే నాగార్జున గారు నాగార్జున గారు ఒక 25-30 సంవత్సరాల క్రితం నాగార్జున గారు వాయిస్ హస్కీగా ఉండేదండి గీతాంజలిలో చూస్తే ఓన్లీ గాలి మాత్రం వినపడుతూ ఉండేది గాలితోనే మాట్లాడుతూ ఉండేవి అయితే అప్పుడు వాయిస్ ఎలా ఉంది ఇప్పుడు మీలో ఎవరు కోటేశ్వరు వరకు అతని వాయిస్ ఎలా మార్పులు చెందుతూ వచ్చింది మామూలుగా మనం గీతాంజలిలో లేచిపోదానన్నా ఇప్పుడేమో కుర్ర మర్ర అంటున్నా ఇక గాలి వినపడేదండి దాని తర్వాత శివమణిలో వాయిస్ ఎలా ఉంది నా పేరు శివమణి నా కొంచెం మెంటల్ మొన్నటి దాకా మీరేం చేశారో నాకు తెలియదు మానేయండి మానేయటానికి ట్రై చేయండి చెప్పాను కదా నాకు మెంటల్ అని ఇలా ఉండేది దాని తర్వాత రోడ్డు మీద ఎవరు కనపడినా కానీ ఈ నగలు ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారని అడగడం మొదలు పెట్టారు మీరు గమనిస్తే యాడ్స్ వస్తూ ఉంటాయి రోడ్డు మీద ఎవరు వెళ్తుంటే ఏమిటి కళ్యాణ్ అక్క కళ్యాణ్ జ్యువెలర్స్ లోనే కొన్నావు కదా ఈ నగలు ఆయన అని ఇలా ఉండేది దాని తర్వాత మీరు మీలో ఎవరు కోటేశ్వరుడు గమనించే ఉంటారు చాలా స్టైల్ గా చక్కగా వచ్చి మీలో ఎవరు కోటేశ్వరుడు అని అడిగి నాగార్జున గారు మీరు కాదు నేనే కోటేశ్వరుడు అని చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడన్నా మీరు గమనించే ఉంటారు లేదు
మీ సత్తాకి నా సత్కారం, మీలో ఎవరు కోటేశ్వరుడు, నేను మీ నాగార్జున. ఇలా ఉండేది నాగార్జున గారు, నేనే మీ కోటేశ్వరుడు అని చెప్తూ ఉండేవారు. అయితే మన్మధుడు సినిమాలో నాగార్జున గారు వద్దురా సోదరా పిల్లంటే నూరేళ్ళ మంటరా అన్న పాటలో పాడుతూ ఉంటాడు. అయితే ఆ పాటను మన బాలసుబ్రహ్మణ్యం గారు మన నాగార్జున గారు లాగా ఇమిటేట్ చేసి పాడారు. ఆ పాట ఎలా ఉంది, అదే సినిమాలో వేరే వాళ్ళు నటిస్తే ఎలా ఉంటుంది? ముందుగా ఆ పాట నాగార్జున గారిలా పాడితే ఎలా ఉంటుంది? శివ అని మా క్లోజ్ ఫ్రెండ్, లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు. ఈ సినిమాలో, ఈ మన్మధుడు అనే సినిమాలో మన నందమూరి తారక రామారావు గారు నటిస్తే ఎలా ఉంటుంది? నందమూరి తారక రామారావు గారు మన్మధుడు నటించి ఆ పాట గురించి చెప్తున్నాడు. శివాని మా క్లోజ్ ఫ్రెండ్, లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు, బక్క చిక్కిపోయి మచ్చలుక్కుపోయి ఈ దేవదాసు వాళ్ళకు. ఎందుకంటే తను దేవిదాసు కావటం వల్ల అన్నాడు. అందుకే అందుకే డోంట్ మ్యారీ, బీ హ్యాపీ అని రామారావు గారు చెప్పేశారండి. ఇక మెగాస్టార్ చిరంజీవి గారు అయితే సౌండ్, శివాని మా క్లోజ్ ఫ్రెండ్, లవ్లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 మంత్ కలిగి బంగారు కన్ను ఎలా అయిపోయాడు చూడండి, ఆ ఫేసు పడిపోయి జుట్టు రాలిపోయి ఎందుకురా అంటే ప్రేమించడం అలా అన్నాడు. అందుకని నా బుజ్జి బంగారు కన్నా డోంట్ మ్యారీ బీ హ్యాపీ అందుకని లేదు బా అని చిరంజీవి గారు చెప్పారండి. ఇలా రకరకాలు తీసుకోవచ్చు వాయిస్లో. అలానే జూనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన ఫాలో అని పాట పాడారు. ఆ పాట ఎలా ఉంది, ఆ పాట తర్వాత ఈ పాటను వేరే వాళ్ళు పాడితే ఎలా ఉంటుంది? ఎక్స్క్యూజ్ మీ సౌండ్, హలో హలో హలో. ఐ వన్ ఫాలో యూ. ఈ పాటను కొండవలస గారు పాడుతున్నారు. స్టార్ట్ మ్యూజిక్. అందమైన ఎలా ఉంటుందండి? థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చి మీ అందరిని అలరిస్తాను. మీ ఇమిటేషన్ రాజు. థ్యాంక్ యూ రాజుగారు. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? సో చాలా మంది ఫుడ్ దగ్గరికి వెళ్ళి క్రౌడెడ్ ఎక్కువైపోయిందండి. మనం ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము, షో చేస్తూనే ఉంటాము, ఫుడ్ కూడా ఉంటుంది. మరీ ఎక్కువగా ఉంటే వచ్చేసి తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది, అక్కడ ఎక్కువ క్రౌడ్ అయిపోయిందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మన ముందుకు పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు రవి తేజ. తను డాలస్లో ఉంటారు, 1300 స్టేజ్ షోస్ పైగా చేశారు. అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని తన పేరు అక్కడ లెక్కించేసుకున్నారు. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. తను డాన్స్ చేసిన తర్వాత మీరు అందరూ చెప్తారు. బట్ ఎవరైతే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారో, డిన్నర్ మళ్ళీ ఉంటుంది, మనం ఇంకా టైం ఉంది. అలాగే ఇది కూడా బ్రేక్ ఇవ్వలేదు మనం డిన్నర్ కోసం అని. ప్రోగ్రామ్స్ ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. డిన్నర్ చేసిన వాళ్ళు మళ్ళీ లోపలికి రావడం, ఇంకా చేయాల్సిన వాళ్ళు వెళ్ళి రావడం జరిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ. అండ్ రవితేజ, ఆల్ ద వెరీ బెస్ట్.
those of us who like living dangerously, this one's for you. She moved, her hair, her face, her lines, divinity in motion. She stopped the moon, I could feel the moon, her presence, every hint of her passion and lust. The girl was possessed, the girl was twisted, the girl was bad, the girl was dangerous. Let's dance. Raviteja, once again. Come back. At this coach petkundi, in the killer this coach petkunda, Akrunaka, the Bumalani can be chale on current and trust changes called Gossam Petkunada. Very nice. Raviteja, may I have you on stage, please, now? So, Erojumana Mana TV second year anniversary, Alagay TV 5 channel, grand success meet Jarutundi. Are you coming? ఎందుకలా సిగ్గుపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు బట్ మనకైతే టైం లేదు నెక్స్ట్ వస్తోంది నేహ తన ఈరోజు ఇంకొక వండర్ఫుల్ సాంగ్ ని మన కోసం పాడడానికి రెడీగా ఉంది వన్స్ అగైన్ రవితేజ యూ హావ్ డిడ్ ఎ గుడ్ జాబ్ థ్యాంక్ యూ సో మచ్ నేహ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ డూ హ్యావ్ ద ట్రాక్ నేహ ఓకే థ్యాంక్ యూ హలో హలో Can I have mic volume up a little bit, please? Mic volume. So, nen paadaboya paata
basically to take a break from all this Telugu in paadipoye paata oka hindi paata Bajirao Mastani cinema nunchi Mohe Rangu Dolal ani paata. Hope you enjoy it. థ్యాంక్ యూ నేహా, చాలా వండర్ఫుల్ సాంగ్, చాలా బాగా పాడావు.
అండ్ ఈ రోజు మన టీవీ సెకండ్ ఇయర్ యానివర్సరీ ఫంక్షన్, అలాగే టీవీ 5 న్యూస్ ఛానల్ గ్రాండ్ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాము. అతిరథ మహారథులు చాలా మంది విచ్చేసి విఐపీ సీట్స్ లో ఉన్నారు. పేరు పేర్లు చెప్పలేకపోయినప్పటికీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చినందుకు. రఘు గారు, గిరీష్ గారు, రామరెడ్డి గారు నాకు అందరికి కనిపిస్తున్నారు. ఇంకా చాలా మంది వచ్చారు, నాటా టాటా, ఇంకా మన వాళ్ళందరూ ఉన్నారు కదా, టీఫాస్, చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి విచ్చేసినందుకు. ఈరోజు ఈ ఫంక్షన్ కి మీరందరూ రావడం, చాలా మంది స్పాన్సర్ చేయడం, గ్రాండ్ స్పాన్సర్స్ డాన్ నందన్ గారు, అలాగే మల్లారెడ్డి గారు, ప్రవీణ్ గారు, మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే సెలబ్రిటీస్ అందరూ వచ్చేస్తున్నారు. పింకీ వచ్చింది, ఇంకా హీరోయిన్స్ కూడా వచ్చారు. మిమిక్రీ రాజన్ చూశారు, అలాగే రవితేజ పర్ఫామ్ చేశారు ఆల్రెడీ ఇప్పటికే. అండ్ చాలా మంది డిన్నర్ కి వెళ్ళున్నారు. ఎవరైనా అక్కడ క్రౌడ్ గా ఉంటే మళ్ళీ వచ్చేయండి, లేకపోతే మీరు ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్ని మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఏం చూద్దాం? ఇప్పుడు డాన్స్ చూద్దామా, సాంగ్ విందామా, లేకపోతే ఇంకేదైనా ఉన్నాయా మీ మనసులో? ఏదైనా ఉందా ఇప్పుడు వినాలి ఇది అని? అందరికి డిన్నర్ తినాలని ఉందా, ఆకలిస్తుందా, ఏదో కొంచెం అనిపిస్తున్నట్టుంది. బట్ మన ముందు పాడడానికి అతిథి భావరాజు రెడీగా ఉంది ప్రజెంట్ అయితే, తను పాడమని చెప్తున్నాను. తర్వాత మనకి చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. రఘు గారు కూడా మనకి బోల్డెన్ సాంగ్స్ వినిపించబోతున్నారు. సెలబ్రిటీస్ వచ్చి డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయబోతున్నారు. కోటి గారి లైవ్ బ్యాండ్ ఉంది. కొంచెం పేషెన్స్ తో ఉండండి, తొందరలో మనం వెరీ సూన్ విల్ స్టార్ట్ ద ప్రోగ్రామ్, మెయిన్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రజెంట్ లోకల్ టాలెంట్స్ ని ఎంకరేజ్ చేద్దాము. అతిథి ప్లీజ్ క్యారీ ఆన్ ట్రాక్. Who's a hero? Who's a hero? Enta paaro, emi fairo. Taata tisse taandavamlo, vide vide jainche zorro. Who's a hero? Who's a hero? Enta paaro, emi fairo. Taata tisse taandavamlo, vide vide jainche zorro. Sahasala maru pero, gundi chire veka maina aro. గుచ్చుకున్నదంటే లేదు లేచి మారో. హే కబూల్ వీడి ఫోటో యాక్షన్ దేరా. హూజ్ ఎ హీరో, హూజ్ ఎ హీరో, ఎంత పారో ఏమి ఫైరో. తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. హూజ్ ఎ హీరో, హూజ్ ఎ హీరో, ఎంత పారో ఏమి ఫైరో. తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. కట్టో కల్పను కారే కాదులేరా ఈ హ్యూమన్ బాకిను. పాయింటో యంత్రము అనిపించే వేగమే హోదోని తెలియదే. వీడే మోడర్న్ ఇంజిన్ ఎంత పారో ఏమి ఫైరో. తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. హూజ్ ఎ హీరో, హూజ్ ఎ హీరో, ఎంత పారో ఏమి ఫైరో. తాట తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. Yourself and lock the door. Hey, go, Pinata. Hey,
He'll get you wherever you are. Go, 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 baby, go. Go as far as you can go. Nowhere is new for man. He'll drag you out of any jam. Jams of our day. Adam, peace, Evadu. Who's a hero? Yanta paro, Amy Fido. Tata tise, tandavamlo. Vide, vide, Jane Chase Zorro. Who's a hero? Who's a hero? Yanta paro, Amy Fido. Tata tise, tandavamlo. Vide, vide, Jane Chase Zorro. అతిథి అసలు ఎలా పాడావు నువ్వు అసలు ఒక్కసారి గట్టిగా అతిథి కండి అసలు లీనమైపోయి పాడింది చాలా చాలా బాగా పాడావు అతిథి థ్యాంక్ యూ సో మచ్ రియలీ వండర్ఫుల్ అండ్ మానిటర్స్ నుంచి ఎక్కువ ఎక్కువ వస్తుంది అంటండి సాంగ్స్ పాడేటప్పుడు మాత్రం మానిటర్స్ క్లోజ్ చేస్తే బాగుంటుంది అంటున్నారు అండ్ నెక్స్ట్ మన ముందు పాడడానికి వస్తుంది శృతి శృతి నండూరి ఎస్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ మన టీవీ యాంకర్స్ కి డ్రెస్ డిజైన్ చేస్తున్న ఉమా జరుపతుల గారికి మా కృతజ్ఞతలు షీఈ్ రియలీ వండర్ఫుల్ డిజైనర్ ఇన్నోవేటివ్ ఫ్యాషన్ డిజైనర్ తన దగ్గర చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మన ఇండియన్ వెడ్డింగ్